ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి అధికారంలోకి వచ్చి సరిగ్గా 5 నెలలు గడుస్తున్న కాలం చూస్తున్నాం. 5 నెలల్లోనే అగాంతంలోకి కూటమి నెట్టేసే ప్రయత్నం చేయబడిందా? మొత్తం సర్వనాశనానికి కీలక అడుగులు ఈ 5 నెలల కాలంలో పడ్డాయా? ఎంతో ఆశతో, ఎంతో ఎదురుచూపుతో కొత్త ప్రభుత్వానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంకు మళ్ళీ చేదు అనుభవమే ఎదురవుతుందా? కూటమిగా జతకట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ సర్కార్ చివరకు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళు అమలు చేస్తున్న విధి విధానాలు ప్రజలకు విసుగు పుట్టే మాదిరే కనబడుతుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం తెరపైకి వస్తుంది. కేవలం 5 నెలల్లోనే ఏ స్థాయికి టీడీపీ కూటమి దొరికిందో, ఏ స్థాయిలో వాళ్ళ పతనం ప్రారంభమైందో ఇటీవల కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ను ఉదాహరణగా తీసుకొని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మొదటికే మోసం ఎక్కడొచ్చింది అనేది అందరి నోట వినబడుతున్న ప్రశ్న. మొత్తం నువ్వే చేశావు అనేటట్టుగా ఇప్పుడు చంద్రబాబు అడ్డంగా కూటమిలో దొరికిపోయారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మోదీ సర్కార్ ఎన్డీఏలో చాలా కీలక రింగ్ మాస్టర్గా చంద్రబాబు నిలబడ్డారు. అందరూ ఆశించినట్టే కేంద్రం ఇంతే మద్దతుగా, ఇంతే దూకుడుగా ఉంటుందనుకున్నారు. కానీ రాను రాను చంద్రబాబు నిర్ణయాలు, కూటమి చేసిన అరాచక పరిపాలన వల్ల పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఎట్టకేలకు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పుతో ఒక్కసారిగా ఇప్పుడంతా కంగుదిన్నారు. టీటీడీ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కూటమి అధినేత చంద్రబాబు అయితే, దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్. ఇద్దరి చెంపలు గట్టిగా చెంపలు పలగొట్టే పనిచేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. సుప్రీంకోర్టు మెట్లెక్కిన లడ్డూ వివాదం తెరపైకి రావడం జరుగుతున్న దుష్ప్రచారాలపై చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు ధర్మాసనం. సీరియస్ కావడమే కాదు, చురుకులు అంటించింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా చెబుతాడు? వాస్తవానికి లడ్డూలో అసలు కల్తీ జరిగిందా? ఆ లడ్డూను టెస్టుకు పంపించారా? లడ్డూలో కల్తీ నెయ్యి కలిసింది, జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలిసాయని ఎక్కడైనా నిరాధారణ ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం చెందింది. ఈ దెబ్బతో అన్నీ సర్దుకున్న చంద్రబాబు టీం తాజాగా ఇప్పుడు కూటమిలో జతకట్టి ఉన్న ఆల్రెడీ జనసేనకు సంబంధించిన వ్యక్తులు, అలాగే కేంద్ర పెద్దలు అందరూ కూడా ఇప్పుడు పటాపంచలు తెగించుకునికే సిద్ధమవుతున్నారు. కూటమి ఏ క్షణంలోనైనా విడిపోయే ప్రమాదం కష్టంగా కనబడుతుంది. చంద్రబాబుతో జతగట్టి ఇలాగే ముందుకు పోతే పెను ప్రమాదం ఉందని గ్రహించిన బీజేపీ పెద్దలు దీనికి తగ్గట్టుగా యాక్టివిటీ ప్లాన్ చేస్తున్నారట. మొత్తం చంద్రబాబే చేశాడు. మొదటి నుంచే చంద్రబాబు నైకరి ఇదే, అధికారం వచ్చేదాకా ఒక మాదిరి ఉంటాడు, అధికారం వచ్చినాక మరో మాదిరి ఉంటాడు అంటూ కేంద్ర పెద్దలు ఆగ్రహం చెందుతున్నారు. అందులో కీలక అమిత్ షా లాంటి వ్యక్తులే చంద్రబాబుపై ఇప్పుడు గుర్రుగా ఉన్నారు. హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన పరిస్థితుల్లో లేకుండా పూర్తిగా హిందువుల మనోభావాలను ప్రపంచవ్యాప్తంగా దెబ్బకొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు ఇటీవల టీటీడీ లడ్డూ వివాదం ఢిల్లీ పెద్దలు సైతం ఆగ్రహం పుట్టిస్తుంది. సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల అనంతరం చంద్రబాబుతో కీలక కేంద్ర పెద్దలు మాట్లాడారు. మొత్తం నువ్వే చేశావు, మొదటి నుంచి నువ్వు ఇంతే అంటూ కూడా చంద్రబాబుకు కేంద్ర పెద్దలు సైతం చురుకులు అంటించారు. పైగా చంద్రబాబు చేసింది కరెక్టే అనేటట్టుగా పురంధేశ్వరి సమర్థించే విధానానికి కూడా మరింత రెట్టింపు ఇప్పుడు బీజేపీని, చంద్రబాబును కలిపి ప్రజానీకం తిడుతున్నారు. ప్రజల్లో టీటీడీ లడ్డూ వివాదం చాలా క్వశ్చన్ మార్క్తో ఉండేది. కానీ సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఘాటు వ్యాఖ్యలు చేసిందో, మొట్టకాయలు ఇచ్చిందో, అప్పుడు అందరూ ప్రజానీకం కూడా స్పష్టంగా అర్థమైంది. మొత్తం చంద్రబాబు నోటి నుంచే ఒక అబద్ధం వచ్చిందని, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎన్నో శక్తులు ఒడ్డించి మరీ దాన్ని రంగరిస్తున్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగినాక ఎంత మాట్లాడితే ఏం లాభం? వీళ్ళందరూ పోను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన రెచ్చిపోయాడు. సనాతన ధర్మం అన్నాడు, ధర్మ పరిరక్షిత అన్నారు, ఇక ప్రాయశ్చిత్త దీక్ష అంటూ కొత్త కొత్త గేమ్స్ మొత్తం ప్రారంభించారు. ప్రాయశ్చిత్త దీక్ష దేనికయ్యా? సుప్రీంకోర్టు అసలు ఇక్కడ ఏం జరగలేదు కదా అంటుంది కదా అని పవన్ను ప్రశ్నించిన మీడియా మిత్రులకు హడలిపోయే సమాధానం ఇచ్చాడు. ఇది ఇప్పటిది కాదట, గడిచిన 5 ఏళ్లలో జరిగిన పాపాలను దృష్టిలో పెట్టుకుని ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటూ ఏమన్నా ప్లేటు పిరాయించావా? నువ్వు ఉండాలి, నీ బాస్ ఉండాలి, మీ ఇద్దరు చాలయ్యా నాశనం చేయడానికి దేశంకి అంటూ చాలామంది ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే కరెక్ట్ క్రమబద్ధీకరణ ఉంటుంది. అంతేగాని దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తెచ్చి వాడుకోవాలని చూస్తే మాత్రం ఇదిగో మట్టి కొట్టుకునే పరిస్థితి వస్తుంది. తాజాగా టీటీడీకి సంబంధించిన ఇష్యూయే కాదు, అనేక ఇష్యూల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అట్టర్ఫ్లాప్ అయ్యారు. మొదట సూపర్ 6 ఎన్నికల హామీలు అన్నది సర్వసాధారణంగా ఒక ముఖ్యమైన పెద్ద అంశం ఎన్నికల్లో గెలిచేదానికి.
ఎన్నికలకు ముందేమో హామీల వర్షం కురిపిస్తాను, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను లేదంటే నిరుద్యోగ వృత్తి ఇస్తాను 3500 అన్నారు. తల్లికి వందనం అన్నారు. జగన్ మాదిరికి ఒక్కొక్క బిడ్డకో ఒక్కొక్క కొడుకో ఇవ్వము, పిల్లలు ఎంతమంది బడికి పోతే అంతమందికి అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. కట్ చేస్తే ఇప్పటిదాకా తల్లికి వందనం ఊసే లేదు. రైతులకు రుణమాఫీ లేదు, సబ్సిడీకి డబ్బులు లేవు. పేరుకు మాత్రం సూపర్ సిక్స్ అమలు చేస్తుంది జీరో. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, కానీ అది లేదు. ఇక్కడ కూడా చంద్రబాబు తన రాజకీయ చాతుర్యం మొత్తం ఉపయోగించి అబద్ధాలు వల్లించినట్టుగా కనబడుతుంది. బహుశా బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ పెద్దలు ఈ అబద్ధాలలో పాలు పంచుకోలేదే చాలా మంచి పనిచేశారు. మేనిఫెస్టో ప్రకటించేటప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఆ మేనిఫెస్టో కాగితాలను పట్టుకొని ఫోటోలు దిగారు తప్ప బీజేపీకి సంబంధించిన నేత ఫోటోకు కనీసం స్టిల్ ఇవ్వలేదు, ఆ పేపర్ పట్టుకునే పరిస్థితిలో కూడా లేడు. అప్పుడే అనుకున్నాం ఎలాగో ఎగరవేసే హామీలు, పట్టుకుంటే ఎంత పట్టుకోకపోతే ఎంత అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక మాట నిజం, కూటమిగా జతకట్టిన వీళ్ళలో మంటలు ప్రేరేపిస్తున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి పతనం మొదలైపోయింది. ఆల్రెడీ మిత్రభేదం ప్రారంభమైపోయింది. కూటమిలో కుంపట్లు పెరిగిపోతున్నాయి. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి గ్రూపులు, కుట్రలు, కొట్లాటలే ప్రేరేపిస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా 3 పార్టీల నేతలు తిరుగుతున్నారు. తిరుపతిలో మరీ ముఖ్యంగా రెచ్చిపోతున్న షాడో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. సెటిల్మెంట్లు, దందాలతో ఎమ్మెల్యేలు ఎవరికి వాడు దోచుకో, పంచుకో, తినుకో అనేటట్టుగానే పోతుంది. ఇటీవల డిప్యూటీ సీఎం వద్ద కూడా పెద్ద పంచాయతీ జరిగిందంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచనకు చేయవచ్చు. కూటమి నేతల సమన్వయ లోపంతో ఒక్కసారిగా కుట్ర రాజకీయాలు బగ్గుమన్నాయి. ఆది నుంచి అరణ్య శ్రీనివాసుల అభ్యర్థాన్ని వ్యతిరేకించిన స్థానిక టీడీపీ నేతలు ఆయనతో అంటిముట్టనట్లు వివరిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు దిష్టి బొమ్మలు దగ్నం చేస్తూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న సుగుణమ్మ గ్రూప్ చాప కింద నీరులా రాజకీయం చేస్తుండగా, అదే పార్టీకి చెందిన జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ గ్రూప్ నామినేటెడ్ పదవులు పంపకంపై వాళ్ళు గుర్రుగా ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో షాడో ఎమ్మెల్యేలు రెచ్చిపోతుంటే చంద్రబాబు కాదు కదా పవన్ కళ్యాణ్ వద్దకు కూడా పంచాయతీలు పెరిగిపోతున్నాయి. ఈ పంచాయతీలను సెటిల్మెంట్ చేసేదానికే సమయం పోతుందని అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి కామన్ అని కొందరు అంటుంటే అసలు అధికారం ఇంకా ప్రారంభించక ముందే గొడవలు ఏంటయ్యా? ఇక రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ సచివాలయ మున్సిపాలిటీ ఎన్నికలు, ఇలా అనేక ఎన్నికలు వస్తుంటాయి. మరి వీటిల్లో కొట్లాటలు ఏ స్థాయికి పోతాయో, కూటమి ఎన్ని రోజులు ఉంటుందో అన్నది కూడా ప్రశ్నార్థకమే. ఏదేమైనా ఎంతో ఆశలతో, ఎన్నో గొప్ప గొప్ప హామీలతో రంగంలోకి వచ్చిన కూట ప్రభుత్వం కేవలం 5 నెలల కాలంలోనే కుప్పకూలిపోతుందని ఎవరు అనుకోలేదు. కానీ ఆ కుప్ప కూలడం ప్రారంభించారు. దీన్నే జగన్ అస్త్రంగా మలుచుకొని చాలా వేగంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే కాదు, దేశంలోనే స్ట్రాంగెస్ట్ పార్టీగా అవతరించేందుకు ఎలాంటి అడుగులు వేయాలో అలాంటివి అడుగులు వేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనా జరగాల్సిన జరిగినప్పుడు ప్రజలకు తెలవాల్సినవి తెలవక తప్పదు. ప్రజలు ఎందుకు ఓట్లు వేసాము రాబాయ్ అని 5 నెలలకే నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇంటికొచ్చే పథకం లేదు, హ్యాపీగా కూర్చొని అన్నం తిన్న రోజు లేదంటున్నారు ప్రజానికం. చూడాలి మరి ఏం జరుగుతుందో ఇంకా రాబోయే కాలంలో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి